హలో, చాలా కాలం తర్వాత మీ ముందుకు వచ్చి ఒక మాట మాట్లాడాలని మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. ఈరోజు ఆదిపురుష్ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రభాస్, కృతి సరణ్, సైఫ్ అలీ ఖాన్ వీళ్ళందరూ యాక్ట్ చేశారు. నేను కూడా మీలాగే ట్రైలర్ చూసిన తప్ప సినిమా చూడలేదు, కానీ ఖచ్చితంగా సినిమా చూస్తాను. ఎందుకంటే ఆదిపురుష్ అనే మాట అంటే ఒక ఒక నిజమైనటువంటి హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండాలి అనేది మొదట నిరూపించినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు. అంటే మనకున్నటువంటి గ్రంథాల్లో, హిందూ గ్రంథాల్లో మహాభారతం, రామాయణం నాకు తెలిసినంత వరకు ఇంత అద్భుతమైనటువంటి గ్రంథాలు, ఇంత అద్భుతమైనటువంటి కథలు ప్రపంచంలో ఎక్కడ లేవని నా అభిప్రాయం. ఒకళ్ళు ఎవరు అన్నారు, మహాభారతం జరుగుంటే అద్భుతం, జరగకపోతే మహా అద్భుతం అని. సేమ్ థింగ్ టు రామాయణం ఆల్సో. రామాయణం కనుక జరుగుంటే అద్భుతం, జరగకపోయింటే మహాద్భుతం. సో ఒక రాముడు, ఒక కృష్ణుడు మనుషులు ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, అసలు ఎంత నిబద్ధతతో బతకాలి, ఎలా ఉండాలి అనేది శ్రీరాముడు పూజ చేస్తే, సభ్య సమాజంలో మనిషి ఎలాంటి తెలివితేటలతో ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అని కృష్ణుడు క్యారెక్టర్ చెప్తున్నాడు. అంటే ఈ రెండు కూడా అల్టిమేట్గా రాముడు, కృష్ణుడు రెండు క్యారెక్టర్లు కూడా మనం ఏర్పరుచుకున్న ధర్మాలని తప్పకుండా, ధర్మాన్ని అతిక్రమించకుండా ఎలా బ్రతకాలో చెప్పినటువంటి అద్భుతమైన క్యారెక్టర్స్. సో నేను చాలామంది యంగ్స్టర్స్ అడిగే రామాయణం గురించి అని తెలుసాను. చాలామందికి రామాయణం అనేది మీద ఒకే బేసిక్ అభిప్రాయం తప్ప, బేసిక్ ఒపీనియన్ తప్ప గొప్పగా ఐడియా లేవు, చదువు కూడా లేవు. బట్ నేను రామాయణం, మహాభారతాన్ని బాగా గట్టిగా చదివిన వ్యక్తిని. ఇవాళ రామాయణం ఆదిపురుష్ అనే పేరుతో రిలీజ్ అవుతుంటే ఇక్కడ హీరో ప్రభాసను పింకులనో కాదు, ఒక అద్భుతమైనటువంటి రామాయణ గాథని తెరకెక్కించి ఇవాళ చూపిస్తున్నారు వాళ్ళు. మనం సినిమా చూసేది ప్రొడ్యూసర్ కోసము, లేకపోతే మన హీరో ప్రభాస్ కోసము, వాళ్ళ కోసంతో పాటు అన్నిటికన్నా ముఖ్యంగా అసలు మన మన దేశంలో, మన హిందూ దేశంలో ఒక రామాయణం లాంటి ఒక గొప్ప గ్రంథం ఉంది, అది జరిగిందని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ప్రతి వాళ్ళు రామాయణం చూడండి, మహా ఆదిపురుష్ చూడండి, ఆదిపురుషుల పేరుతో వచ్చింది. ఇంత అద్భుతంగా డైరెక్ట్ జరిగిన ట్రైలర్ చూస్తుంటే నాకు ఎప్పుడు చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక రాముడు క్యారెక్టర్ ఎప్పుడు కూడా నాకు చాలా ఫ్యాసినేటింగ్ క్యారెక్టర్. అసలు ఒక్కరోజన్న బతకగలం రాముడు లాగా, ఒక గంట రాముడి లాగా ఆలోచించగలం అని. గ్రేట్ వారియర్, గ్రేట్ వారియర్, మామూలు వారియర్ కాదు. శ్రీరాముడు నిలబడ్డాడంటే కొన్ని వేల మందికి సమాధానం చెప్పగలిగే అంత శౌర్య పరాక్రమం ఉన్నాయి. అలాగే ఇట్ కమ్స్ టు హిస్ వైఫ్, అంత లాయల్ హస్బెండ్ మనకి భూమి మీద ఈ రోజుకి ఇంపాసిబుల్ టు సీ సచ్ క్యారెక్టర్. అలాగే ఒక మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చుకునే దాకా నిలబడేటువంటి క్యారెక్టర్. అలాగే అవసరమైతే తన ఎన్ని కష్టాలుగా ఎదుర్కొంటాడు తప్ప ధర్మాన్ని తప్పని వ్యక్తి. ఖచ్చితంగా మన యూత్, యంగ్స్టర్స్, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ ఖచ్చితంగా చూడండి. నేను ఎప్పుడు ఏ సినిమా గురించి చెప్పను, ఎందుకంటే చాలా సినిమాలు చేస్తాం, వస్తాయి, నెక్స్ట్ ఇయర్ చూస్తారు, లేకపోతే చూడకపోవచ్చు. కానీ రామాయణం మాత్రం, అంటే ఈ ఆదిపురుషుని పేరుతో వచ్చిన ఈ రామాయణం మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే అది మన హిందువులకి ఒక గౌరవప్రదమైనటువంటి ఒక గొప్ప కథ, గొప్ప గాథ, ఖచ్చితంగా చూడాలి. చూసి ఓహో, ఇంత గొప్ప క్యారెక్టర్ మన దేశంలో ఉంది, మన గ్రంథాల్లో ఉంది అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి యూత్కి ఉంది. ప్రభాస్ కానీ, కృతి సరణ్ కానీ, సైఫ్ అలీ ఖాన్ కానీ వారి వాళ్ళ పాత్రలకి, అంటే అది గ్రాఫిక్స్ అయి ఉండొచ్చు బట్ స్టిల్ వాళ్ళ విజువల్స్ తోటి కనబడుతుంటే నిజంగా ఇలాగే ఉంటుందేమో అనిపించింది. ప్లీజ్ వాచ్.
అండ్ ఆ సినిమా విజయవంతం చేయాల్సిన బాధ్యత మా అందరిగా ఉంది. ప్లీజ్ వాచ్ అదిపురుష్. థ్యాంక్ యూ.